వేరు ప్రసాద్ హాస్పిటల్ కూడా ఇది మిత్రులారా, ప్రసాద్ హాస్పిటల్ అంటే మీ అందరు ఆశ్చర్యపడవచ్చు, ఈ అవగాహన ఫ్యామిలీకి మాకేం సంబంధం అని చెప్పి. ఐ హావ్ స్టడింగ్ ఇన్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ 80s అప్పటి అనుబంధించి డాక్టర్ దయా అని చెప్పి వారి సమీపంలో డాక్టర్ అయిందా దగ్గర ఆపుతున్నాను. వారాసులో ఉన్న శ్రీదేవి నర్సింహకు ఉపయోగం కలిసి వారం సుమారు 40 సంవత్సరాల పైచిల్పు అనుబంధం. ఈరోజు మళ్ళీ ప్రగతి నగరంలో చాలా మోడర్న్ 150-bedded హాస్పిటల్ని నిర్మించడం, కంప్లీట్గా లేటెస్ట్ టెక్నాలజీ. కంగ్రాచులేట్ యూ. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి అంతా కూడా ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందిస్తారని ఆశిస్తున్నారు. నేను ప్రగాఢ అనుభవం ఉంది. ప్రసాద్ అనేది ఒక బ్రాండ్ నుంచి కూడా చాలామంది నిలవకపోవచ్చు, కానీ అట్లీస్ట్ అసలు ఐఎమ్ కన్సర్న్ ఐ నో ఇట్ కమిటెడ్ టు దిస్ ప్రొఫెషన్. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ. అండ్ ఇట్స్ ఎ నైస్ బిల్డింగ్, వెరీ మోడర్న్ బిల్డింగ్ అండ్ కంప్లీట్లీ ఈక్విప్డ్. మేము కూడా మా సర్కార్ కూడా ఇదే పదంలో ఇదే పద్ధతిలో పోవాలని ఆలోచన ఉందని. ప్రధానంగా పేదవారికి కావాల్సింది ప్రమాదంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత. ఆరోగ్య భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వ ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రొసీజర్స్ కోర్స్ని పెంచాము. 98+65 అంటే సుమారు 163 కోర్సు పెంచాము. దానికి అదనపు సుమారు రేట్స్ కూడా రివైజ్ చేశాము. ఆర్డర్స్ రాబోతున్నాయి త్వరలోనే, రేట్స్ కూడా రివైజ్ చేశాము, ప్రొసీజర్స్ పెంచాము. సుమారు 800 ప్రొసీజర్స్ ఇప్పుడు. సో వి వాంట్ టు స్ట్రెంగ్తన్ ద ఆరోగ్యశ్రీ ఫీల్డ్ అండ్ త్రూ ఆరోగ్యశ్రీ ఫీల్డ్ వి వాంట్ టు సర్వీస్ టు ద కామన్ మ్యాన్, ఆర్ టు స్ట్రెంగ్తన్ ద గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. డిజిటల్ హెల్త్ కార్డ్స్ అనే అంశం కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. మరి అంటున్నారు ఈ డిజిటల్ హెల్త్ కార్డ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయం. సో స్టెప్ బై స్టెప్ ఈ హెల్త్ ఫీల్డ్లో ముందుకు ఒక దశాదిశ విశ్వాసం మాట్లాడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ షుడ్ నాట్ బి లగ్జరీ హోటల్స్. 23 అంతస్తులు 24 అంతస్తుల హాస్పిటల్ రావాలి. వాట్ ఆర్ ద మెడికల్ నామ్సే, వాట్ ఆర్ ద బిల్డింగ్ నామ్సే, ఫైవ్ స్టార్ హోటల్స్ అవి. ఫాలో ద నామ్స్. నామ్స్ తగ్గట్టు బిల్డింగ్ స్ట్రక్చర్ ఉండాలి. బిల్డింగ్ స్ట్రక్చర్ తగ్గట్టు బెడ్స్, బెడ్స్కు తగ్గట్టు సిబ్బంది, దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్. ఎప్పుడైనా నాయకునికి ఒక విజన్ ఉండాలి. సరేలే, ఐ డోంట్ వాంట్ కామెంట్. కొనసాగించవప్పా, ఎందుకు కొనసాగించకూడదు? పెంచాలి, అవసరం ఉన్న జాలే పెంచాలి. సో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈజ్ ప్యూర్లీ మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఓరియంట్ ఉండాలి. మీ దగ్గరకు వచ్చే పేషెంట్ ఎలాంటి ఇబ్బంది కాదు. మా దగ్గర పోసే పేషెంట్ మేము ఓన్ చేసుకోవాలి. దట్ షుడ్ బి ద ఫిలాసఫీ. ఆ దిశగా మా ప్రయత్నం.
గతంలో వైస్ రాష్ట్రం లాంటి వాళ్ళు గాంధీ హాస్పిటల్ ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్ళేవారు, కానీ గతంలో ఉన్నటువంటి సీఎం గారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. మీరు మీ ప్రభుత్వం మా తండ్రి గాంధీ హాస్పిటల్ వెళ్ళినప్ప మా తండ్రి కూడా నాలుగుసార్లు ఐదుసార్లు ఎమ్మెల్యే ఉండే మంత్రి ఉండే మేము కూడా గాంధీ హాస్పిటల్ పోతాము, ఎందుకు పోకూడదు? థ్యాంక్ యూ. ఏమో పోలేదా మా అబ్బా గాంధీ హాస్పిటల్ పోయిండు.